మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా టైటిల్ వర్క్ చేసింది సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ టైటిల్ తో పాటు విడుదల చేసిన వీడియో నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంది బింబిసారా వంటి సోషియో ఫ్యాంటసీతో ఆకట్టుకున్న విశిష్ట డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది ఇప్పటి వరకు చిరంజీవి చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన బ్యాక్డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతోందని ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఇంతకీ ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా కొన్నేళ్లుగా ఇదే టైటిల్ పెడతారనే వార్తలు వస్తున్నాయి ఆ వార్తలనే నిజం చేస్తూ మూవీ టీ మెగాస్టార్ను విశ్వంభరుడిగానే చూపించబోతున్నామని ప్రకటించింది ఇక ఈ టైటిల్తో పాటు విడుదల చేసిన వీడియో చూస్తే విశిష్ట బింబిసారాలో మాయా అద్దంలా ఈసారి ఓ పవర్ఫుల్ గోలంతో వస్తున్నాడని అర్థమవుతోంది లోకంలో అత్యంత శక్తివంతమైన ఒక గోళాన్ని తయారు చేసి దానికి అత్యంత రహస్యమైన సంకేతాలతో లాక్ వేస్తారు దేవఋషులు అలాంటి గోలం భూమిని చేరబోతున్న సందర్భంలో దానికి తగిలిన ఉల్కా పల్కాలు కూడా ముక్కలైపోతాయి అలా ముక్కలైన ఉల్కాలన్నీ భూమిని చేరి లావాను తలపిస్తే ఆ లావాలోకి వచ్చిపడే ఈ గోలం బద్దలవుతుంది అందులో నుంచి ఈ విశ్వంబర అనే టైజిల్ కార్డ్ పడుతుంది చూస్తుంటే ఆ గోళం కోసం సాగే పోరాటమే ఈ సినిమా అనిపిస్తోంది దాన్ని దక్కించుకుంటే భూమిపై ఆధిపత్యం చెయ్యొచ్చు అనుకునే చెడు శక్తులపై ఒక మంచి వ్యక్తి దైవసాయంతో సాగించే పోరాటం కావచ్చు అయితే దాన్ని సాధించాలంటే అత్యంత శక్తివంతమైన మనిషి కావాలి అతను భూమిని దాటి విశ్వాంతరాలకు వెళ్లగలిగే శక్తివంతుడై ఉండాలి అనేలా ఉంది అందుకే మెగాస్టార్ను సెలెక్ట్ చేసుకోవడం మంచి చాయిస్ అయింది ఈసారి మెగా మాస్ బియాండ్ యూనివర్స్ అన్నారు వీడియోలో ఈ సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన టైటిల్ తో పాటు సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తున్నాం అనే ప్రకటన కూడా ఉంది ఇక ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు చిరంజీవి కీరవాణి కాంబినేషన్ లో ఇరవై తొమ్మిది ఏళ్ల తర్వాత వస్తోన్న మూవీ కావడం విశేషం చోటాకే నాయుడు సినిమాటోగ్రఫీ మరింత కలర్ఫుల్ గా ఉండే అవకాశం ఉంది మొత్తంగా మెగాస్టార్ ఈసారి విశ్వాంతరాలను ఛేదించే జగదేక వీరుడుగా రాబోతున్నాడు మరి ఆయన సరసన నటించే ఆ అతిలోక సుందరి మనులెవరో కూడా చెప్పి ఉంటే ఇంకా బాగుండేదేమో Thank you.